థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆమెని గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ సురేంద్ర కృష్ణ గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ నమస్కారం అండి కంటి ముందు ఒక చిన్న పండగ వాతావరణం ఎలా అంటే ఒక తండ్రి కొడుకు ఇద్దరు బ్రదర్స్ అన్నా తమ్ముళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ చాలా బాగుంది వాళ్ళ వెనకాల గణం మీరు బలం సో థ్యాంక్ యూ అండ్ భాస్కర్ నా చాలా మొదటి నుంచి నా జర్నీ భాస్కర్తో చాలా ఉంది అయితే ఈ కథ విన్నప్పుడు భాస్కర్ నువ్వు అసలు సిడ్మన్ ఫ్రైడ్ కథలు అలాంటివి అంటే మానసిక శాస్త్రం చదివి చేస్తున్నావా కథలు లేకపోతే ఎందుకు ఇంత చిన్న సెన్సిబుల్ పాయింట్స్ ఎలా వస్తాయి నీకు అసలు దీన్ని ఎంత కష్టపడి రాయాలి ఇప్పుడు ఏంటి అనుకుంటే చాలా కేక్ వాకలాగా ఈ సినిమా అండి కాన్వర్జేషన్స్ ఉంటాయి మాటలు అంటే ఈ సినిమాలో బలమే మాటలు అది భాస్కర్ హృదయాంతరాల నుంచి వచ్చిన మాటలు దానికి నిజంగా వాసువర్మ గారు భాస్కర్ గారు వాళ్ళిద్దరూ కూర్చుని డిఫెన్స్ లాయర్ను ఇంకొక లాయర్ ఎవరు అంటారు ఆయన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళిద్దరూ మాడుకుంటుంటే పక్కనే ఉండి ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు కదా కొంతమంది లాయర్లు అవునండి ఎస్ ఈ లాయర్ కరెక్ట్ అంటారు చూడండి ఆ విధంగా మేము వచ్చేసాం ఫ్రాంక్గా చెప్పాలంటే బట్ ఐ డిట్ గుడ్ జాబ్ రీజనబుల్లీ మంచి మాటలు కొన్ని రాశాను ఈ సినిమాలో థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ భాస్కర్ మై లవింగ్ డాలింగ్ అండ్ వర్మ గారు మీరు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ అండ్ ప్రతీష్ ఇట్స్ నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ సుందర్ సార్ నైస్ వర్కింగ్ విత్ యూ అండ్ పూజ యు ఆర్ ఫ్యాంటాస్టిక్ ఇన్ ద మూవీ అండ్ అఖిల్ గారు వి లవ్ యూ సార్ చాలా యూ డిడ్ గ్రేట్ జాబ్ చాలా ఆ క్యారెక్టర్ని చాలా బాగా అర్థం చేసుకుని ఎంత చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇచ్చి చాలా బాగా చేశారు మీ ప్రేక్షకులకి మీ అభిమానులకి నాగార్జున గారికి ఎంత మంచి 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 సినిమాలు పడ్డాయో నిజం కెరీర్లో అలాంటి సినిమా ఇది మీది మీకు ఖచ్చితంగా ఇది మంచి సినిమా అవుతుందండి అండ్ ఈ సందర్భంగా మీ బ్రదర్ ఇక్కడికి రావడం చైతన్య గారు నైస్ సీయింగ్ సార్ మిమ్మల్ని చూడడం చాలా సంతోషం అండ్ మా యువ నిర్మాత అందరిలో కల చిన్న వయసులో ఉన్న మానసికంగా చాలా చిన్న వయసు ఉన్న అరవింద్ గారికి అండ్ థ్యాంక్ యూ సార్ ఇట్స్ నైస్ వర్కింగ్ విత్ సార్ మీ సినిమా మీ బ్యానర్లో మా ఊర్లో మహాశివుడి దగ్గర నుంచి ఈరోజు మీ జర్నీ అద్భుతం సార్ మేము వీఆర్ ఆల్ లెర్నర్స్ మీ సినిమాలు చూసి నేర్చేసుకోవచ్చు మేము అందులో అసలు ఆ సినిమా చేయాలని ఆలోచన ఆ రోజుల్లో మీకు నిజంగా అప్పుడు రావడం అండ్ ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనే ఒక యూత్ సినిమా చేయడం యూర్ రియల్లీ అమేజింగ్ సార్ అండ్ వెరీ నైస్ టాకింగ్ టు యూ మిమ్మల్ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది పేరు పేరున వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా వన్ థింగ్ ఈజ్ షూర్ డెఫినెట్గా ఈ సినిమా ఆలోచింపజేస్తుంది ఆనందింపజేస్తుంది రెండూ కలిపి చేస్తుంది థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అభిమానులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ నన్ను ఇక్కడ నడిచేలాగా చేసింది థ్యాంక్ యూ నాకు ప్రీ రిలీజ్ ఈవెంట్లో